नीके इबंध लेदु कदा साब इట్లాంటి చిన్న ఇంట్లో ఉండడం మీకు ఇబ్బంది సాబ్ మాకే ఇబ్బంది అయినా ఇలిచింది మీరే సార్ సాబ్ అడవిలోకి వెళ్ళిన రాముడు రాముడే సాబ్ అజ్ఞాతంలో ఉన్న పాండవులు రాజులే సాబ్ సాబ్ బురాదిన్ सबको आता సాబ్ लेकिन బురాదిన్ చాలా రోజులు ఉండదు సాబ్ ఇట్లాంటి చిన్న ఇంటికి రావడం మీ దురదృష్టమే సాబ్ కానీ ఈ సేవకుడి ఇంటికి రావడం మా అదృష్టం సాబ్ సలీం సలీం నువ్వు రామాయణం మహాభారతం గురించి మాట్లాడుతున్నావా నేను అసలైన ముస్లిమాని మేం సాబ్ ఎదుటివారి మతాన్ని మనుషుల్ని గౌరవించడం మా లక్షణం మేం సాబ్ इधर लगाइए मैम साहब इकड़ा अवनम्मा రాముడైనా రహీమైనా దేవుడు ఒక్కడే ప్రతి మతం చెప్పేది సాటి మనిషిని ప్రేమించమని అక్కడ పెట్టండి అమ్మా వచ్చుంటే బాగుండేది సర్లే అమ్మా స్వామి ఈసారి నీ కళ్యాణానికి బంగారు కిరీటం చేయిద్దాం అనుకున్నాను కానీ ఏ జన్మలో ఏ పాపం చేశానో మా పరిస్థితిలా తారుమారు చేశావు దయచేసి మమ్మల్ని క్షమించి కాపాడు తండ్రి అమ్మా మీరు పంపిన నాగాభరణం వచ్చింది మీరు రామ్ గారు వచ్చి స్వయంగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది నాగాభరణమా ఈ అలంకారం స్వామివారికి ఎంతో బాగుంది మీకంతా శుభమే జరుగుతుందమ్మా ఆ స్వామివారు మీకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు ఎవరు పంపించుంటారు అది నా పేరుతో నేనే పంపించాను దేవ్ నువ్వా అవును నేనే నువ్వు ఇచ్చిన మాటను తప్పితే నువ్వు ఓర్చుకోగలవేమో బట్ నేను సహించలేను అందుకే కావాలంటే వచ్చే ఏడాదికి ఈ గుడి మొత్తం బంగారం పోత పోయిస్తానని మొక్కుకో నేను వేయిస్తా నీకోసం నేను వేయిస్తా కమర్షియల్పా మొక్కుకో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చాను ఎనీవేస్ ఎలా ఉన్నావు ఇదేం ప్రశ్న ఎలా ఉంటావు కాంప్రమైజ్ అవ్వలేక అవ్వకుండా ఉండలేక అయినా నాకు తెలుసు నువ్వెలా ఉన్నావు ఇది చిన్న ప్రశ్న నేను ఎలా ఉంటానో నీకు తెలీదా మీ అమ్మగారు ఎలా ఉన్నారు అమ్మ బాగానే ఉండుంటుంది అక్కడ అంటే నువ్వు వెళ్ళిపోయావని తెలియగానే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నేను మాత్రం ఇలా చస్తూ బతుకుతున్నాను. యూనో ఆ రోజు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. కానీ ఇప్పుడు 500 కోట్లున్నాయి. ఎలా సంపాదించానో తెలుసా? ఎలాగైనా సంపాదించాలి అని రోడ్డు మీద పిచ్చి వాళ్ళ తిరిగాను. ఆ ప్రయాణంలో అలసిపోయేవాడిని. ఆ సమయంలో నువ్వు నా కళ్ళ ముందు కనిపించి, దేవ్ కమాన్ ట్రై, నువ్వు గెలుస్తావు అని నన్ను ఎంకరేజ్ చేసేదాన్ని. అంతే, ఆ అలసటంతా మర్చిపోయి అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చాను. అలా అడుగులు అడుగులేస్తూ 500 కోట్లు సంపాదించాను. కానీ నువ్వు లేని డబ్బు నాకు చెత్త కాగితాలతో సమానం. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎస్, నేనిప్పుడు ఇంకో వ్యక్తికి భార్యని. అది బలవంత పెళ్లి. తాళి కట్టినంత మాత్రాన అది పెళ్ళవదు. కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన భార్యాభర్తలవరు. మనసులు కలవాలి. నీ పెళ్లి ఒక మనిషితో కాదు, అతని ఆస్తితో జరిగింది. అలా అనుకుంటే ఇప్పుడు నా దగ్గర అతని కంటే ఎక్కువ ఆస్తుంది. సో నువ్వు నా దానివి. ఓకే, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి పెళ్ళయ్యాక తాళి కట్టినవాడే ఆడదానికి భర్త. రామ్ నా భర్త. నా శ్వాసలోను నా గుండె చప్పుడులోను అతనే నిండున్నాడు, నువ్వు కాదు. దయచేసి నన్ను మర్చిపో. మర్చిపోవడమా? ఇంపాసిబుల్. నేను నిన్ను మర్చిపోవడం అనేది అస్సలు జరగదు. ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోవాలనుకుంటే జరగనివ్వను. అర్థమైందా? డోంట్ బి క్రేజీ. నువ్వు నన్ను చేరడం కూడా జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. శిల్ప, 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 నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవా? పనికి నేను బ్యాంక్ దాకా రావాలా? ఇవన్నీ నా ఆఫీసుకు పంపించచ్చు కదా సార్? సారీ సార్, కొన్ని ఫార్మాలిటీస్ తప్పవు. లైఫ్లో అన్నిటికీ కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ లైఫ్కి ఏ రూల్స్ లేవు. ఎవరికి తోచినట్టు వాళ్ళు బతికేస్తుంటారు. అంటే అంతే కదా. రామా కంపెనీ పెట్టినప్పటి నుండి మీ ఇద్దరు నాకు తెలుసు. అప్పట్లో నువ్వేంటో, అతని దగ్గరికి వచ్చాక నీ లైఫ్ ఎలా మారిందో నాకు బాగా తెలుసు. వాట్ యు మీన్? వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడిని, మీకెప్పటి నుంచో నేను తెలిసిన వాడిని. ఆ చనువుతో నేను అడుగుతున్నాను, రాముకు నువ్వు ఎందుకు ఇలా చేసావు? ఇది కరెక్టేనా? షరా, మీ లిమిట్స్ లో మీరుంటే మర్యాదగా ఉంటుంది. ఏజ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని మీ రేంజ్ ని ఎక్సీడ్ అవ్వద్దు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఎందుకో మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. నాకు కావాల్సిన ఒక ముఖ్యమైనది ఆ రామ్ గఢ్ దగ్గర ఉంది. అది తీసుకునేంత వరకు నేను వదలను. అప్పుడే ఏమైంది? అసలు కదా ముందుంది. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్. వస్తా. రామ్ కూర్చో. థ్యాంక్ యూ సార్. నా లోన్ సంగతి? రామ్, మీ కంపెనీ డిపాజిట్స్ అకౌంట్స్ మా బ్యాంకులో పెట్టమని మీ ఆఫీస్లో అపాయింట్మెంట్ కోసం గంటల కొద్దీ వెయిట్ చేసిన రోజులు నాకు గుర్తున్నాయి. అదంతా ఫ్లాష్ బ్యాక్ సార్. అలాంటి మీరు ఇప్పుడు లోన్ అప్లై చేయడానికి వస్తే నేనేమి హెల్ప్ చేయలేకపోతున్నాను. సారీ, ఈ బ్యాంక్ నాది కాదు. నేను ఎంప్లాయీని మాత్రమే. సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడానికి ఈ బ్యాంక్ పాలసీలు ఒప్పుకోవు. నా మీద నమ్మకం లేదు సార్. నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఇచ్చే అధికారం నాకు లేదే. రామ్, ఈ హెల్ప్ నేను చేయలేకపోయినా నీ వెల్ విషర్గా ఇంకో హెల్ప్ చేయగలను. ఇప్పుడే నవీన్ వచ్చేళ్ళాడు. అతనితో నేను మాట్లాడాను. ఎందుకో అతన్ని మీద పగబట్టాడు. నీకు ఏదో ఆపద తలపెడతాడని అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండు. ఇట్స్ ఆల్ రైట్ సార్.